నడిపించే విధంగా నిధులు ఇస్తూ ఉంటే ఇవాళ నిధులు వాడుకోవటం చేతకట్లేదు. ఇవాళ తల్లి పిల్ల ఎక్స్ప్రెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, పేపర్లో చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి రెన్యువల్ కాంట్రాక్ట్స్ ఏవో సక్రమంగా చేయలేదు కాబట్టి అది ఆగిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది. అంటే కేంద్రము చేయూతనిస్తున్నప్పటికీ కూడా, కేంద్రము ఏదైతే ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేస్తున్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో విఫలమవుతూ ఉంది. ఇవాళ నిన్న వెళ్ళారండి, ఒక 7 అంశాలు 8 అంశాలు మేము నేను అడిగామనేటువంటి, కానీ ఇంగ్లీష్ పేపర్స్ కానీ కొన్ని పేపర్స్లో చూసినట్లయితే మెయిన్ 42,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు ఉందో అనేక కండిషన్స్లో అది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటే దాన్ని రిటైన్ చేయమని అడిగేదానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించారనేటటువంటిది తెలుగు పేపర్లను పక్కన పెట్టేద్దాం, ఇంగ్లీష్ పేపర్స్లోనే ఇవాళ మనం చూసాం. స్పష్టంగా ఇవాళ నిబంధనలకు వ్యతిరేకంగా చేయాలని అంటే మటుకి అది సాధ్యపడదు. ఇవాళ 42,000 కోట్ల రూపాయల్లో అది 4% జీఎస్డిపిలో 4%కి 42,000 కోట్ల చిల్లర ఈ సంవత్సరం అప్పు చేసుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చారు. అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి 0.5% ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చూసాం 32,000 కోట్ల వరకు ఆయన బడ్జెట్లో పెట్టాడు. ఇవాళ చూస్తే డిసెంబర్కి 10,000 కోట్లు రీచ్ అయిందా లేదా పరిస్థితి ఇంకా 3 నెలలు ఉంది. అది ఎట్టి పరిస్థితిలో ఆ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి లేదు. 10,500 కోట్లు అక్కడ ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది దానిలో నుంచి. అలాగే ఒక 6,000 కోట్లు గత సంవత్సరంలో ఒక 17,900 కోట్లు అదనంగా చేసినటువంటి అప్పుల్ని ఈ సంవత్సరం ఉండేటటువంటి లిమిట్స్లో నుంచి తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాస్తే దానికి మనం ప్రత్యేకంగా చెప్పగలం. వీళ్ళే 3 సంవత్సరాలు 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో దాన్ని వైవ్ చేయమని అన్నారు. అది 6,000 కోట్లు వస్తుంది. ఇవాళ 16,000 కోట్లు పోతే ఇంకా 26,000 కోట్లు నెట్ డెబిట్, నెట్ బారోయింగ్స్ ఏదన్నా వాళ్ళు బారోయింగ్స్ గతంలో తీసుకుని రీపే చేశారనుకోండి మళ్ళీ దానికి ఆ వర చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో 42,000 కోట్లని నేను నిబంధనలు ఉల్లంఘిస్తాను, దాన్ని అలాగే కొనసాగించమనేటటువంటి ఏదైతే ఒక రిక్వెస్ట్ ఉందో అటువంటి వీటిని సహేతుకము కానటువంటిది. రాష్ట్రాన్ని ఇవాళ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి, బతికించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎంతవరకు చేయాలనే దాని దగ్గర బతికిచ్చేదానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేస్తూనే నిబంధనలకు సంబంధించిన అంశంలో స్పష్టంగా ఉండేటటువంటి విధంగా ముందుకెళ్ళి ఇవాళ కూడా ఆర్బీఐ నుంచి ఒక 2,500 కోట్ల రూపాయల వరకు రేపు మంగళవారం ఏదైతే దాన్ని రేజ్ చేయడానికి రిట్రీజ్ చేయడానికి ఈ ఉండేటటువంటి కష్ట నష్టాల ఇబ్బందులు ఇవాళ స్పష్టంగా కనబడుతున్నాయి. అటువంటి ఇబ్బందుల్లో కూడా రాష్ట్రాన్ని ఏమాత్రం స్లిప్ కానియకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఇచ్చేటటువంటి వెసులుబాటు అది కూడా ఆ నిబంధనల్ని మళ్ళీ కూడా ఒక టాచ్యులైటేషన్ అటువంటి వాచ్మెన్ లాగానే చూస్తేనే అటువంటి అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని చేసేటటువంటి పరిస్థితి కేంద్రం చేస్తూ ఉంది. ఒకవైపు లక్షలాది ఇళ్ళు ఇవాళ మనం కనుక చూస్తే బడ్జెట్ స్వరూపం కూడా ఇదివరకు మీద మారిపోయింది. ఇదివరకు ప్లానింగ్ నాన్ ప్లానింగ్ ఉండేటటువంటిది డిపార్ట్మెంట్ వైజ్ అలొకేషన్స్ వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే ఇళ్లకి సంబంధించి లక్షలాది ఇళ్ళు హైయెస్ట్ హౌసెస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి గత 7 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా లేటెస్ట్ ఈ మధ్య కూడా 1,50,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పురోగతిలో వెనకబడిపోవటం, అలాగే ఉపాధి హామీకి సంబంధించి ఇవాళ 3,50,00,000 పడిందనాలు ఇవ్వటం, ఇవాళ మీకు ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్కి మించి జనాభా ప్రాతిపదికన తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిరాటంగా జరుగుతున్నాయి. అయితే ఇవాళ నేను స్పష్టంగా చూసావు ఒక 7 అంశాలు అనేటటువంటిది ఆయన ఏదైతే రాశారో నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే 5 పారిశ్రామిక నోళ్లు ఏవైతే గతంలో 2018 అప్రూవల్ చేసినటువంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి సింహభాగం 60 నుంచి 70% కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆ నోడ్స్కి అయ్యే ఎక్స్పెండిచర్ దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క దానికి ఉండేటటువంటి పరిస్థితి. ఒక్క నోడ్ ఇది దీనికి సంబంధించింది నాకు పని ప్రోగ్రెస్ కావాలి ఇలా కావాలని రాసింది అందులో కనపడదు. అది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కనగిరిలో నిమ్జు ఎన్ని సంవత్సరాలు అయింది దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి దానికి సంబంధించి ఏ అయితే ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు రాష్ట్రం నుంచి దాన్ని తీసివ్వాలో దానికి సంబంధించి ఒక మాట మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏది చూసినా కూడా ఎలా ఉందనంటే ఒక మాయాపూరితంగా తనకి ఈరోజు ఏదన్నా కావాలంటే దాని వరకు మాత్రమే చూసి వాస్తవానికి రాష్ట్ర ప్రగతికి కావాల్సినటువంటి అంశాల మీద ఆయన అడగటంలో విఫలమవుతున్నాడు, తెచ్చుకోవటంలో సాధించుకోవటంలో ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నటువంటి వాటిని సాధించుకోవటంలో విఫలమవుతున్నాడు. గతిశక్తి ప్రాజెక్ట్ అండి, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, 111 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. దానికి సంబంధించి నాకు కావాల్సినటువంటి అలాట్మెంట్ ఇది కావాలి, నాకు ఇది కావాలి, అందులో దాదాపు 25 డిపార్ట్మెంటల్ ప్రాజెక్ట్ ఉంది. ఒక్కటి మచ్చుకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అడగని పరిస్థితి. అంటే ఒక్క సెకండ్ సార్, ఆయనకి దాని మీద అవగాహన లేదా లేకపోతే రాష్ట్రానికి అవసరం లేదనుకుంటున్నాడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జీవి, సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? ప్రధాని గారిని విన్నవించారు ఆర్థికంగా హెల్ప్ చేయమని, కేంద్ర స్పందన ఏంటంటారు? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే జనరల్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారు
వారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే